శర్మ ఉన్నారో ఆయన మాట్లాడుతున్నటువంటి స్టేజ్ ఏదైతుందో స్టేజ్ మీద గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యుడు భగవంతు మాట్లాడుతున్న సందర్భంలో కార్యకర్త పైకి వచ్చి స్వయంగా స్టేజ్ పైకి ఎక్కి అక్కడ అవి ఎక్కి అక్కడ మైక్ మాట్లాడుతున్నటువంటి మైకును లాగేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మైక్ లాక్కుని నానా అంగమ చేశాడు దీంతో తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారనే దానిపైన ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది అంటే అనుమతి లేకుండా ఒక ముఖ్యమంత్రి స్టేజ్ మీద కూర్చున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి ఒక సామాన్య కార్యకర్త వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పక్కన మైక్ లాగేసుకోవడం అంటే ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారనే ఒక విమర్శ అయితే కనిపిస్తూ ఉంది అయితే గణేష్ ఉత్సవాలకు సంబంధించి గణేష్ పండుగకు సంబంధించి వినాయక చవితికి సంబంధించి ఆది నుంచి కూడా ముందు నుంచి ఒక రెండు సంవత్సరాలుగా కూడా ఇది జరుగుతూ ఉంది తాజాగా ఈ ఇయర్ ఎన్నో ఆంక్షలు విధించడం కావచ్చు అంటే విననాయకుడిని ప్రతిష్ఠించాలంటేనే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి అనేది పెట్టడం కావచ్చు తర్వాత దానిపైన నిమజ్జనానికి అనేక ఆంక్షలు విధించడం హిందూ సంఘాలు కావచ్చు తర్వాత కొంతమంది సోషల్ కన్సర్న్ పర్సన్లు అందరూ మాట్లాడిన తర్వాత దానిపైన కొన్ని ఆంక్షల్ని సడలింపులు ఇచ్చారు ఇట్లా మొత్తంగా తీసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మరి హిందూ పండుగలకు సంబంధించి పెద్ద ఎత్తున అడ్డుకునే ఒక ప్రయత్నం జరుగుతుందనేది బీజేపీ అదేవిధంగా హిందూ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒక భద్రత డొల్లతనం అయితే కనిపిస్తుంది వేరే రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే గింత భద్రతా వైఫల్యం అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది